మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన కోసం ప్రాణాలు అర్పించిన డాక్టర్ దబోల్కర్ 8వ వర్ధంతి కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నారణ వెంకట మాట్లాడుతూ మూఢనమ్మకాలను నిర్మూలించడం కోసం దబోల్కర్ 30 సంవత్సరాలు పోరాటం సాగించారని అన్నారు. మూఢనమ్మకాల పట్ల వ్యతిరేక భావంతో పోరాడుతున్న దబోల్కర్ను మహారాష్ట్రలో మతోన్మాదులు కాల్చి చంపడం జరిగిందని అన్నారు. క్షుద్ర పూజల పేరుతో ప్రజలను దొంగబాబాలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. మూఢనమ్మకాలు ఆయా ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. ప్రశ్నిస్తున్న ప్రజలను సైతం చంపుతున్నారని నారణ వెంకట సుబ్బయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాళేశాబేగ్, గుమ్మా నరసింహారావు, సులాని, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో చైర్మన్ రాకెట్ పైకి పంపేటప్పుడల్లా కూడాను పక్కన సంఘాలకు తరణం పెడుతున్నారు. అట్లాగే రాష్ట్రంలో చేతబడులు, బాణమాతలు, సంఖ్యాశాస్త్రాలు, రంగురాళ్ళు ఇలాంటివన్నీ కూడా అట్లాగా హనుమాన్ చాలీస ఇవన్నీ కూడా మనుషుల్ని ఆర్థిక సమాధానానికి తీసుకుపరుస్తుంది. వీటిని సైన్స్ ఎంత పెరిగినా కూడాను ఈ మూఢనమ్మకాలు రాజ్యం వెళ్తున్న పరిస్థితి ఉంది. అందుకే డాక్టర్ దబోల్కర్ గారు గత 30 సంవత్సరాల మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేశాడు. అలాంటి వ్యక్తి ముఖ్యంగా డాక్టర్ దబోల్కరు గత 30 సంవత్సరాల్లో అక్కడ మహారాష్ట్ర మొత్తం కూడాను కొన్ని వేలాది పుస్తకాలు, కరపత్రాలు పంచాడు. గ్రామము తిరిగి కొన్ని లక్షలాది మందిని హేతువాదులుగా మార్చే పరిస్థితి. అలాంటి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలి మహారాష్ట్ర గవర్నమెంట్లో ప్రభుత్వం తీసుకురావాలని 2008లో మొదటిగా మోడల్ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు, అక్కడ అసెంబ్లీలో ఎక్కువ మంది ఉన్నందు వల్ల. తర్వాత 2011లో ప్రవేశపెట్టాడు. చాలా కృషి చేశాడు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా. ఈ మూఢనమ్మకాలకి ఉంటే బాగుండని ఒక వర్గం, బీజేపీ వర్గం ఉంది. వాళ్ళు ఇది సహించలేక ఈ దబోల్కర్ని ఎలా సరే అంతం చేయాలని 2013 ఆగస్టు 20న ఆయన వాకింగ్ చేస్తూ ఉంటే తుపాకీతో కాల్చి చెప్పడం జరిగింది. ఆయన ఒక్కడే కాదు, ప్రశ్నిస్తే చంపే దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు కొన్ని వర్గాల్లో బయలుదేరింది. గౌరీ లంకేష్ అని చెప్పారు, కల్బుర్గి అని చెప్పారు, పన్సారి అని చెప్పారు. వీళ్ళంతా కూడాను హంతకులు కాదు, దుర్మార్గులు కాదు, రేపిస్టులు కాదు. అయినా కూడాను వీళ్ళని చంపడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మనం మూఢనమ్మకాల నిర్మూలన చేయాల్సిన ఎంతో అవసరం ఉంది. మన హేతువాద నాస్తికులు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఈ విషయంలో. నిజమైన మా దబోల్కర్ గారికి నిజమైన నివాళి ఎప్పుడంటే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఏర్పడినప్పుడే నిజమైన నివాళి ఏర్పడుతుందని మేము భావిస్తున్నాం.